हाई वेलकम बैक टू अवर चैनल उदन आर नरक बैठी इला पनीद अभी पने पोदे आर नरपड़े तिना एग्जाक्टली आर इर की तिना आर नर ते बेरी इपड़े टाइम एडु निमशाल तक ऐद आकल दंचे ऐक्चुअल ना गैस ट्रबल मना इफेक्ट टाइम तिटे एंत तीन लेको मरी आर नर अन्नम उदा यद नाइट तिंटे तीन इदी मल एवं सोदी अच्छी को मे बट एदी ना सिचुएशन कदा एंकंटे को मंदी अब नाधपेटर नवेम चेव पेयनी चचिपये पनचे इन मर नपते कदा ने चेस्टी ना मगमे ना परस्थि ना तिगड़े अवी नाते चपकते अंत यदा चपते कदा मंजना चड़ना यदा चपते इधो फोटो वीडियो अभी नीन इंका ఈగ వీడియోల గురించి ఏం చెప్తావు గానీ మీరు ఏవైనా చూడాలనుకుంటే చూస్తారు చూడవద్దనుకుంటే చూడరు మీకు నచ్చేది ఉంటే చూస్తారు నచ్చేది లేనప్పుడు ఎవరైనా చూడరు అది మనం కూడా బలవంత పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంతమంది వీడియోలు నాకు నచ్చితేనే చూస్తుంటా నచ్చనవైతే చూడను కదా కామన్ అది దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏందంటే నేనైతే ఆల్మోస్ట్ అల్ ఎవర్తైనా మంచిగా ఉంటా मंचतन उठा मंचे ना सचना मंचे बतिना मंचे अंत मंटन बट मंजी अन्नी वे पनी रातर आईना मंजे मं उठे प्राब्लम चुप्कटा तीर्चे वाल तीर्चर लेकिन लेकू ना वाट्सअप मूर् नाग वाल फ्रेंड्स उड़े मूड मंदिर फ्रेंड्स अंटे फ्रेंड्स अना वाले तेरा एंकंटे अंदर मैं वीडियो शेर ईवन पंप दूसरी मूड मंदिर मुगर चुचुटारेमक करेक्ट आईना पंपचुट एंकंटे चुदा टेस्ट चेदा एम टेस्टा चूड़ चूसेवा इपड़े चुता चूड़ने सचिन द्वार पंपचना चूड़ अंत का मैं फ्रेंड्स मैं सर्किल मन मेटन मन एला वाल मन तट दाने बटी उठा ने वो अंत उतम तो उठा वालू मन मन तो उठरो उठरो అయినా నేను చెప్పేది మీకు కొంతమందికి అర్థం కూడా అవుతున్నది లే అర్థం కానంత మంచిది అర్థం కానట్లనే చెప్తున్నా నేను కూడా అర్థమైతే చెప్పడంలే ఎందుకంటే అర్థమైతే బాగుండదు ఫీల్ అవుతారు అన్నమాట నేను ఫీల్ అయితేనట్టు మీరు కూడా ఫీల్ అవుతారు నా మాటల వల్ల మీరు ఫీల్ అవడం నాకు ఇష్టం లేదన్నమాట నా కోయిల ఒకటి సంతోష పెడుతుంటది పొద్దున సాయంత్రం కో కో అని ఆ వాయిస్ మీకు కూడా మంచిగా అనిపిస్తుంటది ఎందుకంటే కోయిల గొంతు ఊగే దొరుకుతుంది చెప్పు కోయిల గొంతు కావాలంటే దొరికేది కాదు అది కాకపోతే ఏందంటే మా ఇంటి దగ్గర ఈ చెట్ల ప్రభావం వల్ల ఏమైంది నాకు ఫ్రెండ్ అయిందో మరి ఏమో నేను వీడియో చేసేటప్పుడల్లా వస్తుంది ఇట్లా రానని రా దగ్గరికి బాగుంటుంది కదా ఛానల్ చెప్పైనా ఇప్పుడు ఇది అవుతుంది తిని ఏమంటారు స్నానం చేసి తింటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఊరు ఉట్టిగా తింటే ఏం బాగుంటుంది ఇక ఈ మూమెంట్లో ఏదైనా జోస్ఫుల్గా మాట్లాడాలంటే కూడా మాటలు రావు యాక్చువల్ మన జోస్ఫుల్ క్యారెక్టరే కానీ నేనే తగ్గి మాట్లాడుతంట ఆ తగ్గిడం కూడా రమక్కనే తగ్గించింది యాక్చువల్ గా మనలో చాలా ఓవర్ యాక్షన్ ఉంటది దాని సంపేసింది రమక్క ఇప్పుడు ఇంకా సచ్చింది రమక్క సంపడమే కాదు నాలో ఉన్న ఈ స్ట్రెంత్ ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా సచ్చింది అన్నమాట ఇంకా సచ్చినప్పుడు ఇట్టుంటది ఇంకా ఇంతకూడా కూడా దసది ఊర్లో చేసిన
ఆ స్ట్రెంగ్త్ పూర్తిగా మనలో డౌన్ అయినప్పుడు ఎట్లుంటుంది అనేది. ఊళ్ళో కనికట తొలని కానీ పోయినా వామ్మో అది కూడా అంతే, పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 9-10 అయింది. పిప్పి మనిషిని అప్పుడు ఎంత పిప్పి అంటే ఇంకా దొబ్బితే 2 తులలు తొలుతాయి, అంత పిప్పి అయిపోయినా. ఇప్పుడైతే అంత కాదు కానీ అందులో సగం అయినా అనుకో, అదంటే అది మన పని. ఇది ఎవరిదో పని, ఎవరిదో ఏందో, ఎవరిదో ఏందో ఎట్నో అన్నట్టుంది. ఇంకా చేయాల తప్పదు జీవితంలో, పేషెన్స్ పెంచుకోవాలా అంటే లేదని కాదు, వామ్మో నా పేషెన్స్ ఘోరంగా ఉందిలే, తెల్లవారులు మెలకోకుండా కూడా పేషెన్స్లు చేసిన బ్యాచలర్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కూడా చేసిన నా దరిద్రం కొద్ది, నా లైఫ్లో డాట్ నెట్ ఎన్నో నిద్రలేని రాత్రి గడిపిన శూన్య ప్రతిఫలం. యూట్యూబ్ కూడా అలా కాకూడదనే 3 ఏళ్ళైనా కష్టపడుతుందా, 700 వీడియోలు అయినా చేస్తుండా, ఒక దాంట్లో 3000 వీడియోలు అయినా చేస్తుండా, తగ్గేదే లేదు. కానీ 3 దాంట్లో 3000 దీంట్లో 6000 వీడియోలు కానీ అప్పుడన్నా మనల్ని చూడరా, చూసేవాళ్ళు 2-3 వేల మంది కారా అప్పుడు కన్నా, తగ్గేది లేదనమాట. ఎందుకంటే కష్టపడాలా, ఎప్పుడొకరి ఫలితం వస్తుంది అనేది ఇందిగా మన రజనీకాంత్ డైలాగ్. కష్టపడుతుంటే ఏదో కష్టపడు ఫలితం ఆశించొద్దని, కష్టపడుతున్నా ఫలితం ఆశించట్లే ఎప్పుడన్నా రాని. మొత్తం సోదే ఎత్తనట్టుంది మీకు, జోష్ఫుల్గా మాట్లాడానికి స్ట్రెంత్ లేదనమాట. మొత్తానికి రమక్క ఏదో మంచి ఐటెం చేసిందనేది, మేబీ అది తింటూ మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే ఫుడ్ వీడియోలే మన బాగా చూస్తున్నారు అనమాట, ఏదో ముచ్చటింది కూడా మాట్లాడతా కాబట్టి కవర్ అవుతుంది అనమాట. అది పిల్లలకు హాలిడేస్ నడుస్తున్నాయి, పిల్లల్ని కూడా చాలా కష్ట, నేను చాలా బాధ పెట్టినాను అనుకుంటుండ. ఎందుకంటే చిన్నపిల్లల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయినా, తీర్చలేకపోతున్నా ఇప్పటికి కూడా, కాకపోతే ఇవన్నీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లే. మా పిల్లలు రోజు ఎన్నో కోరికలు కడుతుంటారు, తీర్చలేని పరిస్థితులు ఉండవు. కానీ ఇక మా పిల్లల కోరికలు నేను తీర్చాలి, కానీ అది మీకు చెప్పి చెప్పడం కూడా భావ్యం కాదు. బట్ ఏంటంటే మా పిల్లల యొక్క మీ పిల్లలకు కూడా అన్యాయం చేయొద్దనే ఉద్దేశంతో నా బాధ చెప్తుంటారనమాట. నాలాగా ఎవరు బతకొద్దు సరేనా, నాది నిజంగా నికృష్టమైన జన్మ అనొద్దు, దరిద్రమైన జన్మ అనాలా. దరిద్రం వదలట్లే అనమాట, చూద్దాం ఎంతవరకు ఉంటుందో. స్నానం పోయేంతవరకు కష్టపడుతున్నాయి అట, యూట్యూబ్ కోసమైనా కావచ్చు, ఫ్యామిలీ కోసమైనా కావచ్చు, దేనికైనా సరే కష్టపడి 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 చేద్దాం సరేనా. ఎంతోమంది బయట కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం కూడా కష్టపడాలి కదా మన ఫ్యామిలీ కోసం, అట్లా అనమాట. ఏదో నేను సుఖమైన జీవితం ఉంటుంది నాకు అనుకున్నా కానీ నాకు దేవుడు రాసిపెట్టినట్టు లేడు, రాసిపెట్టిన దాని గురించి ఎందుకు తాపాయత్రయపడాలా సరేనా. తాపాయత్రయం పడడం తగ్గించి కష్టపడదాం, జీవితంలో కష్టపడమే అయిపోయింది. ఏదో ఇప్పుడు ఏమన్నా కొంచెం సుఖపడే జీవితం ఉంటుంది లేకున్నా కానీ ఎన్నాళ్ళునే అది ఇంకా కష్టం పెరుగుతూనే వస్తుంది. కానీ నాకు సుఖం వచ్చేటట్టు లేదు, నా జీవితం ఇంతే. ఇంకా నేను కూడా అర్థం చేసుకుంటుండ, ఎందుకంటే నాకు సుఖమైన జీవితం లేదని ఫిక్స్ అయిపోయాను అనమాట. సరేనా, మళ్ళీ అప్పుడప్పుడు మాట్లాడతలే నా జీవితం గురించి సరేనా. ఈ వీడియో అయితే ఇంకా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, బాయ్.